నాకు ఇద్దరు బాబులు, నాకు 10 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అండి. సో మా హస్బెండ్ వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. నిన్నటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక తల్లి తన బిడ్డ కోసం పడుతున్న వేదనకు మనకు కనిపించింది. అయితే ఆ బిడ్డకి అసలు ఏం జరిగింది, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఆ అమ్మగారు ఈరోజు మనతో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు జానకి. అసలు ఏం జరిగిందమ్మా? నాకు ఇద్దరు బాబులు, నాకు 10 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అండి. సో మా హస్బెండ్ వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయారు. చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. సో అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, మా అన్నయ్య వాళ్ళ దగ్గర పక్క ఫ్లాట్లో ఉంటున్నాను. అక్కడ నుంచి ఈ పక్క గల్లీకి వచ్చాను. ఈ బా వచ్చి కూడా 3 మంత్స్ అవుతుంది ఈ ఫ్లాట్ రెంట్కే వచ్చాను. సో నేను మా హస్బెండ్ అప్పుడు బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. సీసీటీవీ చాలా కాదు, ఉన్నంతలో ఒక మధ్యతరగతి కుటుంబం లెక్క హ్యాపీగా చాలా క్యూట్ ఫ్యామిలీ లాగా ఉండింది మాది. సో ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఇంకా అప్పటికి మాకు ఇంకా ఉండదు కదా లైఫ్ అనేది, ఒక అమ్మాయికి లైఫ్ హస్బెండ్ అది లేకపోతే పోతుంది కదా. సో అట్లా అయిపోయింది, చాలా ఇదైపోయాను. ఇంకా తను చనిపోయిన దగ్గర నుంచి ఫైనాన్షియల్లీ చాలా లో ఉండే. ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. సో లారీ ఇన్సూరెన్స్ అయితే వచ్చింది, అది పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసారు వాళ్ళ ఫ్యూచర్ కోసం. అది కోర్టులోనే ఉంటుంది, అది మనకి రాదు. కొంచెం అమౌంట్ నాకు వచ్చింది, ఒక 5 to 10 lakhs వరకు వచ్చింది. అయితే ఎప్పుడైతే తను చనిపోయారో నాకు బేబీ చిన్న 1 ఇయర్ బాబు ఉన్నాడు. వాడిని తీసుకొని బయటికి పోయి జాబ్ చేసేంత పోషించేంత లేదు, ఊరికి పోయి బతికేంత కూడా ఇది లేదు నాకు. సో ఏదున్నా ఇక్కడే ఉంటున్నాను. ఇంకా ఆ గోల్డ్ పెట్టి మా హస్బెండ్ నాకు ఇచ్చింది ఏంటంటే ఇంట్లో ఫర్నిచర్ ఆ గోల్డ్. ఓకే. సో అన్ని ఈఎంఐస్ మీద తీసుకున్నాం మేము. ఇంట్లో ఫర్నిచర్ కానీ బైక్ లాంటివి, బైక్ ఏ మీకు చూపిస్తాను. నా బైక్ కూడా వచ్చేసి 2018 రిజిస్ట్రేషన్. ఓకే. 2018 రిజిస్ట్రేషన్ ఈఎంఐ మీకు కనిపిస్తుంది ఇక్కడ టాటా కన్సల్టెంట్. ఓకే. ఆ ఈఎంఐ బర్డెన్, ఫ్రిడ్జ్ కొన్నారు అది ఈఎంఐ బర్డెన్, ఇంకా రెంట్, ఇంకా ఏంటంటే తను చాలా బిజీ అయి ఉండి ఇన్సూరెన్స్ కూడా కట్టలేకపోయాడు. సో నాకున్నదంతా గోల్డ్. ఆ గోల్డ్ మీదే ఒక 2 lakhs తీసుకుని అట్లా 2 ఇయర్స్ లోన్ తీసుకున్నాయి. ఆ 2 ఇయర్స్ గడిపాను. అప్పులు పాలైపోయాను. ఇంకా నాకు ఎవరు ఒక సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అయినా నేను ఒక రూపాయి ఎవరిని నేను అడగలేదు. ఇంకా నాకు ఇన్సూరెన్స్ మనీ మీద హోప్ ఉండే. సో నాకు తట్టుకోలేక అది ఇంకా కేసు నడుస్తూ ఉండే. లోక్ అదాలత్లో నేను కంప్లీట్ చేసేసుకున్నాను, ఫైనల్ చేసేసుకున్నాను పిల్లల పేరు మీద. మా అత్త మామలకి కొన్ని ఇంకా ఉంటాయి కదా వాళ్ళ లాయర్ గారికి కొన్ని, వాళ్ళందరికీ ఇచ్చేయగా నాకు కొన్ని మిగిలాయి. ఆ పిల్లల పేరు మీద చేశాను. అప్పులు కూడా నాకు అదే సేమ్, క్రెడిట్ కార్డు బిల్లు వచ్చి ఉండింది. ఒకేసారి బర్డెన్ పడిపోయింది. 10 రూపాయలు అయితే అట్లాగే 10 రూపాయలు కూడా సమన్. అయితే ఇంకా గోల్డ్ విడిపించుకున్నాను. కొంచెం 1 ఇయర్ అయితే రిలీఫ్ అయిపోయాను. ఇంకా గోల్డ్ వచ్చింది కానీ తినడానికి ఉండాలి, పిల్లలకి పెట్టుకోవాలి, అది ఫ్యూచర్ అంతా వాళ్ళ మీదే ఉండింది. సో ఆయన ఉన్నప్పుడు అక్షర స్కూల్ కుషాయిగూడలో జాయిన్ చేసేసారు. ఇంకా మిడిల్లో చనిపోయారు ఈయన, నేను ఆ స్కూల్ నుంచి తీయలేను. ఇంకా అపో సపో చేసేసి ఆ 6 మంత్స్ కూడా చదివించాలి, అదే కంటిన్యూ చేశాను 6 మంత్స్ వరకు. దాని తర్వాత ఈ కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ స్కూల్ క్లాసెస్ అని చెప్పేసి 70,000 కట్టాలన్నారు. ఫస్ట్ నేను అంత కట్టుకోలేను మేడం. క్లాసెస్కి 10 అంటే 10 పే చేస్తాను నేను. అట్లా స్కూల్ ఉన్నప్పుడు వేరు, క్లాసెస్ జరుగుతూ ఆన్లైన్ క్లాసెస్ వేరు. ఫస్టే 15,000 కట్టమన్నారు, నా వల్ల కాదు మేడం అని చెప్పేసిన. చెప్పేస్తే ఆన్లైన్ క్లాసెస్ ఒక 1 మంత్ విన్నేలా చేశారు. దాని తర్వాత ఆ లాగిన్ ఐడి కూడా మాకు ఇవ్వలేదు. కట్టనందుకు ఇవ్వలేదు. ఒకసారి కట్టాలంటే నేను ఎక్కడో తీసుకొచ్చి కట్టుకునేదాన్ని. ఎట్లయితే స్కూల్ ఉన్నప్పుడు టర్న్స్ వైజ్గా ఉంటుంది కదా, సెకండ్ టర్మ్ 2 అట్లా 3 టర్మ్స్లో కూడా పే చేయాలి అన్నారు. ఇంకా వద్దు అనుకుని నేను భరించలేను, బడేను అనుకుని మానిపించేశాను. ఆన్లైన్ క్లాస్ వాడు 3rd క్లాస్ కూడా చదవలే, కంప్లీట్ చేయలే. అందరికీ ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయిపోయినాయి, మా బాబుకు మాత్రం అవ్వలేదు.
ఇంక ఇంట్లోనే ఉంటున్నాడు. వాడు ఫ్రీ ఫైర్ లవర్ అనమాట. ఆ ఫ్రీ ఫైర్ ఆడుతూ ఇంట్లోనే ఉంటాడు. ఎప్పుడు వీళ్ళ ఈ గల్లీలో పిల్లలందరూ నా ఇంటికి వస్తారు, నేను బయటికి పోనీను సాధారణంగా పిల్లల్ని, వాళ్ళే వచ్చి ఆడుకుంటారు. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, చిన్న బాబు ఉన్నాడు కదా, పడుకోబెట్టడానికి బెడ్రూమ్లోకి వెళ్ళాను. బెడ్రూమ్లోకి వెళ్ళి వచ్చేసరికి అంటే వాడిని పడుకోబెట్టాను. మా చెల్లి ఉంటుంది నాకు తోడుగా, మా చెల్లితో పాటు ఉన్నారేమో అనుకున్నాను. వాడి ఫ్రెండ్ని ఇంట్లో వదిలేసి నేను ఇంకొక ఫ్రెండ్ని పిలుచుకొస్తాను, అదే వాడి ఫ్రెండ్, ఆడు వదిలేసి చెప్పేసి వీడు బయటకు వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉంటుంది, దీనికి దగ్గరలో ఒక 2 ఫ్లాట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మరి ఎట్లా వెళ్ళాడో నాకు తెలీదు, దగ్గర ఉంది, రోడ్డుకి దగ్గర ఉంది, దానికి ఎట్లా ఆడుకుంటూ తాకాడో ఏం చేశాడో నాకు తెలియలే. అందరూ కాలనీ వాళ్ళందరూ ఇచ్చేసేసి గోళలు పెట్టేసి నాకు పైకి దాకా వచ్చింది. మా చెల్లి సౌండ్స్ వచ్చాయి. బాబు పడిపోయాడు. హెయిర్ ఇది ఇక్కడ ఈ పాటకు తగిలింది బాబుకి. హెయిర్ తగ్గడం వల్ల ఇట్లా కొట్టేసింది. పక్కనే పోల్ ఉంది, మరి దానికి ఎవ్వరు చూడలేదు. యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే? మనం షాక్ అనేది హెడ్ కి తగిలింది. ఎట్లా అంటే, మరి కరెంటు స్తంభానికి వెళ్ళి తాకాడు. ఇక్కడ కరెంటు స్తంభానికి కాదు, అది మరి ఇట్లా ఉంది, మరి ఎక్కాడో తాకాడో చాలా తక్కువ లో హైట్ లో ఉంది. ఓకే, ఎట్లా ఏమైందో ఎవ్వరు చూడలే. పడిపోవడం చూసారు, పక్కన ముస్లింస్ వాళ్ళు ఉంటారు, బాగా అరుస్తుంటే అరిచిందని. అప్పటికి ఏమైందో వాడికి ఇంకా స్పృహ కోల్పోయాడు, అసలు అయిపోయింది అనుకున్నారు అందరు. ఇట్లా ఇట్లా ఫస్ట్ ఎయిడ్ చేస్తే అప్పుడు ఇట్లా ఓపెన్ చేశాడట. వాళ్ళు నాకు చెప్పారు, అమ్మ వచ్చి ఎవరైతే చూసినా అమ్మ వచ్చి నాకు చెప్పారు, శ్రేయస్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నేను లేను అప్పుడు, అంటే నేను వచ్చే లోపల బాబుని తీసుకెళ్ళి బైక్ మీద అడ్మిట్ చేసేసారు శ్రేయస్లో. వాళ్ళు ఏమన్నారంటే 24 అవర్స్ గడిస్తే కానీ చెప్పాం, కానీ ఇక్కడ మేము చూడము, వేరే హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తే మైఫ్లోకి వెళ్ళినా, వెళ్తే అక్కడ కూడా అడ్మిట్ చేసుకోమన్నారు. సో దానికి ఆపోజిట్ గానే అంకురా ఉండింది, వాళ్ళు కూడా అడ్మిట్ చేసుకొని అన్నారు. ఇది ఎందుకు? సీరియస్, క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు కానీ అది లోపల హై వోల్టేజ్, 1100 KB, అది 52 ఫ్లాట్స్ కి పోతుంది ఆ కరెంట్ అనేది. ఆ బాడీలో అనేది ఆ షాక్ అనేది బ్రెయిన్ కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటుందంట. హార్ట్ బీట్ అనేది పెరగడం, ఒకేసారి హార్ట్ స్ట్రోక్ లాగా రావడం, ఫిట్స్ రావడం, ఇవంటి ప్రాబ్లం ఉంటాయంట. మేము జాయిన్ చేసుకోలేమమ్మా అని చెప్పారు. జాయిన్ అప్పటికప్పుడు ఏదో స్కాన్లు చేసారు. చేసింటే ఇంకా ఏమన్నారంటే, మీ సైన్ తీసుకుంటాం చేస్తాము, అది ఇంకా రిస్కీ ఇది అని చెప్పారు. సరే మీ ఇంకా నేను టైం వేస్ట్ చేయలేనండి, చేసుకోండి, జాయిన్ చేయండి అని చెప్పేసి అడ్మిట్ చేసేసాను. అప్పటికప్పుడు చేశారు. అది సిచ్యువేషన్ ఏంటంటే, కరెంట్ షాక్ కొట్టిన 48 అవర్స్కి తెలియదట, మెల్లమెల్లగా లోపల ఇంజూర్డ్ అయింది బయటపడుతుందంట. ఫస్ట్ 24 అవర్స్ అన్నారు, దాని తర్వాత ఇంకో 24 అవర్స్ అన్నారు, దాని తర్వాత ఈరోజు 4th డే అనమాట ఇది. అప్పుడు ఈరోజు రోజు డైలీ చేయాలన్నమాట కోవిడ్ టెస్ట్. కోవిడ్ కూడా ఉంది కదా బయట, సో కోవిడ్ టెస్ట్ ఇవన్నీ టెస్టులు చేసేసి ప్రాబ్లం లేదమ్మా కానీ వస్తుంది చూడాలి, ప్రతిరోజు టెస్టులు చేయాలని చెప్పారు. చేశారు. ఈరోజు స్టేబుల్ ఉన్నాడు, ఈరోజు ఫుడ్ తీసుకున్నాడు. 4 డేస్ తర్వాత కొంచెం ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్. కానీ ఆ స్ట్రోక్ అనే షాక్ అనేది ఎప్పుడైనా బయటపడవచ్చు. 2 డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే 2 మంత్స్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. కోవిడ్ వల్ల మేము ఏం చేయలేకపోతుంది, ఈ టైంలో వాడికి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయితే బాగుండదని చెప్పేసి ఎక్కడైనా సరే పాసిబుల్ అయితే అక్కడ ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి చాలా బాగా చూస్తున్నారు అంకుర హాస్పిటల్లో డాక్టర్ సత్యజిత్ అని చెప్పేస్తారు. ఇంకొకటి గవర్నమెంట్ ఇంకా నేను చిన్న వీడియో, నాకు ఫైనాన్షియల్గా నేను ఎప్పుడు ఎవరిని నేను లేనప్పుడు కూడా ఇట్లా ఏదో గోల్డ్ అబ్బాయికి అలా జరగడం, హాస్పిటల్లో ఉండాలని చెప్పడం, మీరు కిందకు వచ్చేలోపు అంతా అయిపోవడం ఎలా అనిపించింది మీకు? ఇంకా ఏ మదర్కైనా తట్టుకోలేని, ఆల్రెడీ ది సెకండ్ నేను, మా హస్బెండ్ పోవడమే నా లైఫ్ పోయిందండి. అది పిల్లలతోనే కదా, ఎవరికైనా లైఫ్ అదే. అందరి కాళ్ళు పట్టుకున్నానండి నేను అక్కడ, నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను కాపాడండి అని అంటే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏం చేయలేని పొజిషన్ కదా. కాకపోతే చిన్న ఏడ్చి నాకు, నేను కూడా ఒక షాక్లో ఉండిపోయినా, ఇంత జరిగింది, నా ఆల్రెడీ హస్బెండ్ పోగొట్టుకున్నాను, నీ బిడ్డ ఏంటి అని చెప్పేసి. ఇంకా వెంటనే ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి పక్కన పద్మజారెడ్డి గారు అని చెప్పేసి ఉంటారు, తన హెల్ప్ వల్ల ఒక చిన్న వీడియో క్లిప్
చేయండి అమ్మా, మీకు కేటీఆర్ తరపు నుంచి మనీ వస్తాయని చెప్పారు. సరే నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నారు కదా అని చెప్పి చేశాను ఆ మనీ. వాళ్ళ కోసం మనీ పెట్టారు, అది గ్రూప్లో ఇంత వైరల్ అయ్యి ఇంత నా బాబుకి ఇంత సపోర్ట్ ఇంత బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంత వైరల్ అయిపోయిందంటే ఇంతమంది జనాలు సపోర్ట్ వల్ల, లవ్ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల చాలా మంది సెలబ్రిటీస్ షేర్ చేశారండి. అవును, చాలా మంది సెలబ్రిటీస్ పెట్టుకోవడం, కేటీఆర్ సార్ ట్వీట్ చేయడం, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వడం, ఇంకా గవర్నమెంట్ వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఎమ్మెల్యే సార్, కార్పొరేటర్ మేడం అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రతిదీ మేము ఉన్నాము, నీకేం కాదు అని చెప్పేసి ఒక హామీని అయితే ఇచ్చారు. ఇంకొకటి నా బాబుకు జరిగింది, ఇంకొక బాబుకు జరగకుండా అదొక ఎగ్జాంపుల్ అయిందనమాట. ఈ గల్లీలో 3-4 ఉంటాయండి ట్రాన్స్ఫరమ్స్, అవన్నిటికి కూడా స్టార్ట్ చేసిర్రు. ఇంకా అదొక నా నేను పడే బాధ, ఇంకో తల్లి పడకూడదు అలా చే అది జరిగింది. నా వల్ల అయితే ఇంకొక పిల్లలకు అవ్వకూడదని నా బాబు ఏమైనా సరే అదొక మంచి జరిగింది. చాలా ఆ బాబు స్టేబుల్ కొంచెం పర్లేదు అన్న తర్వాత ఊపిరితిత్తుల ఈరోజు నుంచి అండి కొంచెం తింటున్నాడు, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు, మెడిసిన్ కూడా రెస్పాండ్ అవుతున్నాడు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎఫెక్ట్ ఉంటుందన్నారు, పక్కా ఉంటుందన్నారు. ఎందుకంటే 8 ఇయర్స్ బాబు వాడు, చిన్న హార్ట్ ఉంటుంది కదా లోపల, సో దానివల్ల దానికి ఏమన్నా ఉంటుంది, బ్లడ్ బాయిల్ అయిపోయింది అదంతా. మీకు వీడియో ఆల్రెడీ ఉందనుకుంటాను. సో బాగా బర్న్ అయిపోయింది బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఇక్కడ, ఇది పార్ట్ పార్ట్ మొత్తం బాబు కదపలేని పరిస్థితి అనమాట. వాడిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అండి. ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా రావట్లేదు, డాక్టర్ల వల్ల కూడా కావట్లేదు, అంత ఘోరమైన నొప్పిని భరిస్తున్నాడు వాడు. నేను చూస్తున్నాను కదా బాబు అసలు ఎంత వాడికి అంత స్ట్రాంగ్, అంత ధైర్యం ఉండడం వాడికి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేవాడిన అంత ఉంటుందని. కానీ ఇట్లా తిప్పలేకపోతున్నాడు మేడం, హ్యాండ్ ఇట్లా లేపలేకపోతున్నాడు, కొంచెం మాట్లాడుతున్నాడు. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగుంది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందమ్మా? నేను ఇది గోల్డ్ పెట్టిందే ఉందండి మనీ, నేను ఇదిగోండి ఇదే పెట్టిన స్లిప్ కూడా. ఇంకోటి బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయండి, ఆమె వెల్ సెటిల్డ్, వాళ్ళకి ఏంటి అని చెప్పేసి జనాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తుంటారు కదా. చుట్టుపక్కల వాళ్ళు కాదు, మన ఏమరో మరి మీడియా వాళ్ళే. ఓకే, సో ఇట్లా పాజిటివ్ ఉన్నప్పుడు కొంచెం కూడా నెగిటివ్ ఉంటుంది, అది కూడా మనం తీసుకోవాలి. ఇది చూడండి 25th జాన్, 2.5 lakhs గోల్డ్ లోన్, గోల్డ్ లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కి ఇచ్చేసి నేను బతుకుతున్నాను నా పిల్లల్ని పెట్టుకుంటే బతుకుతున్నాను. ఇంకోటి కూడా పెట్టాను మొన్నీ మధ్యన, నాకు అమౌంట్ సడన్ గా లేదు అంటే పెట్టేసుకున్నానండి, అది కూడా చూపిస్తాను మీకు. 24/3/2021 ఓకే కనిపిస్తుంది కదా. సో ఇట్లా నేను నా పిల్లల్ని పోషించుకునేగలంత స్తోమత అయితే ఉంది. అంతంత కార్పొరేట్ హాస్పిటల్, అంకుర హాస్పిటల్లో ఎంత ఉంటుందో మీకు ఐడియానే ఉంటుంది. సో నేను ఎల్లగానే 50,000 అయినాయి. సో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేశాను, అంటే ఇంకా బాబుకి ఇట్లా ఉందంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి స్పందించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారు, అక్కడ 50 అక్కడ 50 తీసుకొచ్చాము, ఎవరు అవసరం అవుతుందో ఇట్లా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఇట్లా అప్పు తీసుకున్నాము, కట్టాను 50,000 కట్టాను. దాని తర్వాత ఇంకా నేను ఫైనాన్షియల్లీ భరించలేను సార్, డాక్టర్ సార్కి నేను అనుకున్నాను చెప్పాను. కానీ నువ్వు ఫైనాన్షియల్గా ఆలోచించకమ్మా, మీ బేబీ బతకడం చాలా లక్కీ, అసలు ఈ షాక్ కొట్టిన వాళ్ళందరికీ బతకడం అంటే అది కష్టం. సో నీ బాబు ఇంజూర్డ్ అయ్యాడు, ప్రాణాలతో ఉన్నాడు, మనం ఎట్లా కాపాడుకోవాలో, ఫర్దర్గా ఏం చేయాలో అనేది మనం చూసుకుందాం అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇక చేస్తున్నా, నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తున్నా. మీకు చెప్పాను కదా పక్కన ఉన్నారు అని చెప్పేసి పద్మజారెడ్డి, అతను వీడియో వల్ల నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తే అది చాలా వైరల్ అయ్యి అందరూ హోమాలు చేస్తున్నారంట, అందరు బ్లెస్సింగ్స్ వల్లే నా బాబు కోలుకుంటున్నాడని చెప్పేసి చాలా నాకు ఒక ధైర్యం వచ్చింది. నాకు ఎవరు లేకపోయినా సపోర్ట్ వెనక లేకపోయినా ఇంతమంది సపోర్ట్ వస్తుంది చూసారా, మీడియా సపోర్ట్ కానీ అందరి సపోర్ట్లు ఉంది నాకు. సో నా బాబు కొంచెం కోలుకుంటున్నాడు, పూర్తిగా కోలుకునేదాంత వరకు కూడా మనం నేను ఇంకా ఆడు కోలుకొని ఉంటేనే నేను ఒక మనిషిలాగా నాకు ఒక వాల్యూ. సో నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, నేను ఇప్పుడు మీకు ప్రతిదీ రుజువుతో నేను చూపించుకోలేను నా పరిస్థితి, నేను 200% జెన్యున్గా చేస్తున్నా. చేసేవాళ్ళు చెయ్యండి, మీకు ఇష్టమైతే నాకు చెయ్యండి,
మీ రూపాయి ఒకవేళ నా పిల్లడి భవిష్యత్తుకి ప్రతి ఒక్క రూపాయి మీరు ఇచ్చే రూపాయి నాకు యూజ్ అవుతుంది, వాడి చదువులకు కానీ ఇంకా ఫర్దర్గా నాకే ఎక్కువ అనిపిస్తే నేను కూడా చాలా ఆర్ఫనైజ్ లో కూడా నేను నా హస్బెండ్ బర్త్డే అప్పుడు అది కూడా వీడియో ఉంది, ప్రతిదీ నేను అంటే చూపిస్తే ఇట్లా చూపిస్తుంది అట్లా చూపిస్తుంది. నేను కూడా బాబు ఇట్లా అవ్వగానే ఇంటికి హెల్దీగా ఇంటికి వచ్చాడంటే నేను కూడా వాడిని తీసుకెళ్లి వాడి చేతి మీదుగా నేను ఆర్ఫనైజ్ లో మనీ ఇంత అమౌంట్ నాకు వచ్చిన దాంట్లో ఇంత అమౌంట్ నేను కూడా హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ హెల్ప్ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇట్లా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. సో వాడి వల్ల నాకు తోచింది నేను చేస్తాను, ఇంత అంత అని కాదు, కానీ నాకు తోచింది నాకు ఇచ్చింది నాకు ప్రజల నుంచి ఏదైతే వచ్చిందో అందులో కొంత మొత్తాన్ని వాళ్ళకి అయితే నేను ఇచ్చేసుకుంటాను. ఇప్పుడైతే బాబుకి మొత్తం క్యూర్ అయింది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కానీ క్యూర్ అని చెప్పలేదు. ఫ్యూ డేస్ ట్రీట్మెంట్ అవసరం, ఇంకా 2 మంత్స్ మాత్రం 2 to 3 మంత్స్ కంపల్సరీ ట్రీట్మెంట్ అవసరం. ఎందుకంటే ఇది బాగా మజిల్ ఇంజూర్డ్ అయింది, లోపల ఏం లేకపోయినా మజిల్ ఇంజూర్డ్ అయింది. ఇంకొకటి షాక్ లో ఉంటాడు, 1100 KB అంటే అది మామూలు విషయం కాదు కదా, డాక్టరే చాలా షాక్ లో ఉన్నారనమాట. ఇంత జరిగినా కూడా మీ బాబుకి గాడ్ గ్రేస్ వల్ల బయటకు వచ్చాడు తప్ప అది ఎవరి అదృష్టమో, మీ బాబు చాలా ఇదైపోయాడమ్మా అని చెప్పారు. మీ పేరెంట్స్ నుంచి కానీ మీ అత్త మామ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ అందిందమ్మా మీకు ఇలాంటి సంఘటన ఒకటి జరగడం వల్ల? నాకు పేరెంట్స్ అంటే నాన్న లేరు, చనిపోయారు, అమ్మ ఒక్కతే ఉంటుంది. తనకు కూడా హెల్త్ బాగుండదు, తను ఇంటి దగ్గర ఉంటుంది, నా ఒక్కదేనే అని చెప్పేసి మా పిన్ని వాళ్ళు మా చెల్లిని నా దగ్గర ఉంచారనమాట. అత్తమామల నుంచి ఏం సపోర్ట్ ఉంది? సపోర్ట్ అంటే ఇంకా లేదు, ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఉంటే నేను ఇంత వాళ్ళు వెళ్ళి సెటిల్డ్రా మీ అత్తమామయ్య పర్లేదు, ఇప్పుడు ఇలాంటి సంఘటన ఎదుర్కొనేంత శక్తి ఉందా వాళ్ళకి? ఉంది అంటే ఉండొచ్చు, నేను ఇంకా అవన్నీ అంటే మీ హస్బెండ్ గారు బిజినెస్ అవన్నీ చూసుకున్నప్పుడు చేశారు, ఉన్నప్పుడు పెట్టారు. ఓకే, అంటే మా హస్బెండ్ మనీయే ఇచ్చాం అండి అందులోంచి, అంటే అది రూల్, నేను ఇచ్చింది కాదు, కానీ కోర్టు ఇంత ఇంత అని సపరేట్ సపరేట్ చేస్తుంది, పిల్లలకి ఇంత, పేరెంట్స్ కింత, వైఫ్ కింత అని చేస్తుంది. సో ఆ మనీలో నేను కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇచ్చాను. వెల్ సెటిల్డ్ అంటే వెల్ సెటిల్డ్ అనుకోవాలి, వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎవరికి ఏం అన్యాయం జరగలేదు, నాకు హస్బెండ్ లేడు, సో నేను ఒక్కదాన్నే అన్యాయం అయిపోయాను, నా పిల్లలకి తండ్రి లేక వాళ్ళు అన్యాయం అయిపోయారు. సో ఓకే అమ్మా జానకమ్మ, అబ్బాయికి ఏం కాదు, ఇంకొక 2 నెలల్లో మంచిగా లేచి మళ్ళీ ఫ్రీఫైర్ ఆడతారు, హ్యాపీగా ఉంటాడు. సో నలుగురు నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేశారు అసలు? అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ నుండి నాకు ఇంత సపోర్ట్ లా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, నిజం చెప్తున్నాను. నేను అనుకున్న దానికంటే చాలా రీచ్ అయిపోయింది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ మా బ్లెస్సింగ్స్ ఉంటాయి, నా సపోర్ట్ ఉంటుంది, ఎవరు లేరని బాధపడకండి అని ఏదో గూగుల్ పేలో కానీ 1 రూపీ 2 రూపీస్ ఎంతో 56, 100, 500 ఇట్లా వాళ్ళకి తోచింది, వాళ్ళకి ఎంత అయితే అంత చేస్తున్నారండి. నా హస్బెండ్ చనిపోయినప్పుడు హ్యూమానిటీ లేదనుకున్నాను నేను, కానీ ఇంతమంది ఇది చూసిన తర్వాత మనుషుల్లో హ్యూమానిటీ చాలా ఉంది, అది సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తుంది అని చెప్పి నాకు ఈ ఇన్సిడెంట్ తో అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇప్పటికైతే మీకు ఇంకెలాంటి సహాయం అవసరం లేదా? సహాయం అవసరం లేదా అని అంటే నేను చెప్పలేనండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి నా పిల్లలకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు సహాయం చేసినా ఆ రూపాయి అనేది నా పిల్లల భవిష్యత్తుకి ప్రతిదీ ఇంపార్టెంటే కదండి. నాకు వెనక నుండి సపోర్ట్ లేదు, జాబ్ చేసుకునేంత శక్తి లేదు, చేసుకుని ఉన్నదాన్ని ఇచ్చే వాళ్ళని ఏదో నాకు ఉన్న దాంట్లో వాళ్ళు మంచి స్కూల్లో జాయిన్ చేయించుకొని నా హస్బెండ్ ఉన్నప్పుడు ఎట్లా పిల్లలు ఉన్నారో ఆ హ్యాపీనెస్తో చూసుకోవాలని అనుకుంటున్నారు. ఇష్టమైన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి నేను చాలా వాళ్ళకి అందరికీ చాలా రుణపడి ఉంటానండి, నిజం చెప్తున్నాను. వాళ్ళు ఇష్టం అండి, ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే చేస్తారు. ఇప్పటివరకు అయితే బాబు వాళ్ళు మాకు సెకండ్ లైఫ్. ఇదంతా ఈ వైరల్ అయిన వీడియో వల్ల అందరూ జనాల బ్లెస్సింగ్స్ మా 3 లైఫ్ని ఒక లైఫ్ ఇచ్చింది అనమాట. హస్బెండ్ పోయినప్పుడు లైఫ్ పోయింది, ఇప్పుడు ఉన్నప్పుడు వీడి వల్ల మాకు ఒక లైఫ్ వచ్చిందండి. సో జానకమ్మ గారు అబ్బాయి త్వరగా కోలుకోవాలని మా సుమన్ టీవీ తరపున నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు ఇంకా సహాయం అందాలి, హ్యాపీగా మీ ఫ్యామిలీని ఇక్కడ నుంచి హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్ అండి, ఇప్పటికీ వాళ్ళ మీ సపోర్ట్ వల్లే నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా, ఇంత ధైర్యాన్ని నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఇట్లానే ఉండాలండి, థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్గా మాత్రం చేయకండి, నేను నార్మల్ లేడీని, పిల్లల్ని చూసుకొని. ఇంకోటి గూగుల్ పేకి చేశారు అది అని అంటున్నారు, మాకు తెలిసిన వాళ్ళదే అండి అది, ఎందుకంటే ఒక అమ్మాయిగా నా అకౌంట్ నెంబర్ నాదే, గూగుల్ పే నెంబర్ మాత్రం నా అది నా దగ్గర నేనే చూసుకోను. కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో చూసుకునే ఇంత వచ్చింది అంత ఇచ్చిందని చూసుకునే సిచ్యువేషన్ కాదు,
నిజంగా నాకు పిల్లని చూసుకునే టైం ఇవ్వట్లేదు అంటే అందరూ వచ్చి ఇచ్చేస్తున్నారు అది నాదే అది ఫేక్ అయితే కాదు జెన్యున్ 200% జెన్యున్ అది కూడా ఫండ్స్ కూడా తగ్గిపోయింది అనమాట ఎందుకంటే కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఏంటంటే జెన్యునా కాదా అని కనుక్కుంటున్నారు అది జస్ట్ చిన్న ఫోన్ అండి ఓపోది ఏదో అది 3GB ర్యామ్ ఏదో ఉంది అది ఆన్ చేయడం కొన్ని వేలు కూడా కాదండి అది లక్షల్లో ఉంటుంది ఆ నెంబర్ అట్లా రావడం హ్యాంగ్ అయిపోవడం స్విచ్ ఆఫ్ అయిపోవడం సో ఇది కూడా మీకు మెసేజ్ చూపిస్తాను బ్లాక్ అయిపోయింది నిన్న 3:00 నుంచి అకౌంట్ బ్లాక్ అయిపోయింది చూడండి డియర్ కస్టమర్ ఇట్లా అని చెప్పి బ్లాక్డ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి తనకు కూడా ఫండ్స్ తగ్గిపోయినాయి అనమాట కొందరు జెన్యునా కాదా అని అంటున్నారు అది 100% మాదేనండి మాకు తెలిసిన వాళ్ళదే సో నాకు నా నెంబర్ నేను బయటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయిపోతుంది మళ్ళీ నేను లైఫ్ పిల్లలతో హ్యాపీగా ఒక నార్మల్ లేడీగా లీడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను నా నెంబర్ నేను షో చేసుకోలేదు కానీ చేసేవాళ్ళు చేస్తున్నారు తెలుసుకొని వాళ్ళందరికీ పేరున నా కృతజ్ఞతలు.